Hi friends, welcome to AVN Concepts. In this video, lo IRCTC account ki Adhar number ni e vidhanga link cheskovalo cheppabothunnanu. Ila link cheyadam valla manaku kalige prayojanam entante, meeraithe per month vachesi 24 tickets varaku book cheskovachu annamata. మీరు ఆధార్ నెంబర్ని వెరిఫై చేసుకుని వాళ్ళకి ఏంటంటే 12 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారన్నమాట. అదే మీరు లింక్ చేసుకుంటే కనుక 24 టికెట్స్ వరకు మీరు పర్ మంత్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ. ఓకేనా? అయితే ఇప్పుడు ఎలా అది లింక్ చేసుకోవాలో చెప్పబోతున్నాను. చూడండి, దీనికోసం అయితే మీరు ఐఆర్సిటీసీ రైల్ కనెక్ట్ యాప్ ఉంటుంది కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరైతే లాగిన్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. చేయండి, పాస్వర్డ్ ఆర్ పాస్వర్డ్ లేదంటే 4 డిజిట్స్ లాగిన్ పిన్ సెట్ చేసుకుంటూ లాగిన్ పిన్. ఓకే, క్యాప్చా ఎంటర్ చేయండి. ఓకేనా, లాగిన్ చేయండి. ఇప్పుడు లాగిన్ చేశారు కదా, చూడండి ఇక్కడ వచ్చేసి మనకి మై అకౌంట్ అని ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వచ్చేసి చూడండి, లింక్ యువర్ ఆధార్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. నేనైతే ఆల్రెడీ లింక్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు, యువర్ ఆధార్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. నేను ఆల్రెడీ వెరిఫై అయితే చేసుకున్నాను, మీకు చూపించడం కోసం అని చెప్పేసి రీవెరిఫై చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడొచ్చు కింది నాకు రీవెరిఫై యువర్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా. ఓకేనా, చేసుకున్న వాళ్ళకి వెరిఫై యువర్ ఆధార్ అని వస్తుంది అనమాట. దానిపైన క్లిక్ చేసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే రీవెరిఫై చేసి చూపిస్తాను చూడండి. సేమ్ ఇలానే ఉంటుంది ప్రాసెస్ అనమాట. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్ కార్డులో నేమ్ మీద ఎలా ఉందో ఓకేనా ఫుల్ నేమ్ అలానే ఇవ్వండి. ఓకేనా, నెక్స్ట్ ఎంటర్ ఆధార్ నెంబర్. ఇక్కడ నెంబర్ని అయితే ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేశాక ఇక్కడ టిక్ మార్క్ చేయండి. ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చాక ఇక్కడ చూడండి, సెండ్ ఓటీపీ అని ఉంటుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఎంటర్ చేశాక ఇక్కడ కింది చూడండి, అప్డేట్ అని ఉంటుంది అన్నమాట. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ మనకైతే ఇక్కడ ఆధార్ కేవైసీ అని చెప్పేసి ఇలాగ వస్తుంది అనమాట. నేము, మన ఆధార్ నెంబర్, అలాగే మన డీటెయిల్స్. ఇంతకుముందు మేము ఐఆర్సిటీసీ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏదైతే అడ్రస్ అని ఇస్తారో ఆ అడ్రస్ కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట. అప్డేట్ కేవైసీ ఉంటుంది ఇక్కడ, దీనిపైన క్లిక్ చేయండి. చూడొచ్చు, యువర్ ఆధార్ వెరిఫికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ అండ్ కేవైసీ డీటెయిల్స్ హ్యావ్ బీన్ అప్డేటెడ్, ప్లీజ్ నోట్ టు రిజిస్టర్ ఫర్ ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ త్రో ఆధార్, ప్లీజ్ క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ లింక్డ్ ఐఆర్సిటీసీ వ్యాలెట్ సెక్షన్. ఓకేనా, ఆధార్ వెరిఫైడ్ యూజర్స్ క్యాన్ బుక్ అప్ టు 24 టికెట్స్ ఇన్ ఏ మంత్, ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్, వీఆర్ రీడైరెక్టింగ్ యూ టు లాగిన్ స్క్రీన్, ప్లీజ్ లాగిన్ అగెయిన్. ఓకేనా, అదన్నమాట. ఓకేనా, మనకైతే ఆధార్ కేవైసీ అప్డేషన్ అప్డేట్ అయితే అయిపోయింది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఐఆర్సిటీసీ ఈ వ్యాలెట్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే మనీని వ్యాలెట్కి ఎలా లోడ్ చేసుకోవాలో తిరిగిపోతే కనుక ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని ఈ వీడియో యొక్క ఎండ్ కార్డులో ఉంచుతాను, ఖచ్చితంగా చూడండి. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.